వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సానియా మీద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగిపెట్టి ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలాగెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరే గానీ మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లన్నీ. నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా సిగరెట్ ఇవ్వాలని తెలియదు. అగ్గిపెట్టుకుని రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరా? నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చే. అది ఎలా కుదురుతుంది? 1 రూపాయలు సిగరెట్ యాజ్లెట్ గా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క, ముందు ముందు అలా ఎడుతుంది. అయ్య బాబు, ఇదే ఉంటా లౌడ్ స్పీకర్ ఇన్సులేట్ చేసుకున్నాడు. సౌండ్ ఇచ్చారా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది. 7 సెట్టే ఉంది, ఎక్కడో నూతులు నుంచి వస్తున్నట్టుగా ఉంది. కరెంటు బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంటు బిల్లు. చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట చూడాలి కానీ. ఉందా స్పీకర్ కట్టేయండి సార్. ఓ, సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుబ్బదగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా ఇచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతా వాడు మొహాన్ కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు, కరెంటు బిల్లు. ఓ, కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గానా తలకాయ? గొంతు పోయేట అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కరెంటు బిల్లు బద్దలైపోతాయి. వీడు మొహం, మన 2 కరెంటు బిల్లు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ రికార్డ్ రా. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ తదిలితే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు, ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను? తగ్గించడమేంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదాన చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ మూమెంట్ కి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి, ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబ్రాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంటు బిల్లు. థ్యాంక్స్. మరి నైశ్వర్యకి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టాయి. నీ ఎవరు నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి.
ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ.